మా మల్లెపూలు ఎన్ని పూసాయండి, చిన్న చెట్టు చూపిస్తాను మీకు నేను, ఎన్ని పూలు పూసాయో, ఆ మొగ్గలు కూడా ఇంకా ఎన్ని ఉన్నాయో. దేవుడికి నాకు ఈరోజుకి ఈ పూలు సరిపోతాయి, అన్ని పూలు పూసాయి. ఒక్కొక్క పువ్వు ఎంత ఎన్ని రెక్కలు ఉన్నాయో చూడండి, బాగా పెద్ద పువ్వు పూసింది. చెట్టు చిన్నదే కానండి, కానీ మా అమ్మ ఏం చేసిందంటే ఆకులన్నీ దూసేసిందండి. అప్పుడు నేనైతే అరిశాను, ఏందమ్మా అన్ని ఆకులు దూసేస్తున్నావు, పూలు ఏం పూస్తాయి అని. లేదు, ఆకులు దూసేస్తేనే పూలు బాగా వస్తాయని చెప్పింది. సరే అని చెప్పి నేను కూడా చూశాను, మొత్తం అసలు ఆకులు మొత్తం దూసేసింది. తర్వాత ఒక 10 రోజులకి మంచిగా ఎగురు పెట్టుకొని అసలు ఆ మొగ్గలు, చెట్టు మొత్తం మొగ్గలేనండి. ఎన్ని మొగ్గలు వచ్చాయో చూశారు కదా, మీకు చూపిస్తున్నాను. ఆకు మొత్తం దూసిన తర్వాత మనకు చెట్టుకి ఈ విధంగా మొగ్గలైతే వచ్చాయండి. ఏ రోజు నాకు ఈ విధంగా మొగ్గలైతే రాలేదు. ఫస్ట్ టైం ఇలాగా నిండుగా మొగ్గలు రావడం అంటే ఇప్పుడే వచ్చాయి. అది ట్రిక్ అయితే ఇదేనండి. మా అమ్మ అయితే మొత్తము దూసేసింది, ఇంకా ఏమి ఆకే లేకుండా మొత్తం లాగేసింది. తర్వాత మనకు ఈ విధంగా ఎగురు పెట్టుకొని వచ్చుకొని మంచిగా ఫ్లవర్స్ అయితే పూసాయండి. ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి, అసలు ఎంత పెద్ద పెద్ద పువ్వు అండి. పువ్వు కూడా మంచి పువ్వు, కానీ మొగ్గలు చాలా, అంటే కొమ్మ కొమ్మకి మొగ్గండి, కొమ్మ కొమ్మకి మొగ్గు వచ్చింది. చూడండి ఎంత మంచిగా పువ్వు అయితే పూసిందో, చాలా బాగున్నాయి పూలు కూడా, మంచి స్మెల్లు, అసలు ఎంత బాగుందో మల్లెపూలు. నాకు దేవుడికి సరిపోయాయని పూలు అయితే పూస్తున్నాయి, ఎంత బాగుంది కదా. నిజంగా నేను అంత దూసేస్తే వస్తాయని నేను అనుకోలేదు. ఆమెకు అదే అన్నాను నేను, ఎందుకు ఇలా అమ్మ దూసేస్తున్నావు అని చెప్పి. లేదు లేదు, ఇలా దూయడం వల్ల మనకు మంచిగా మొగ్గలు వస్తాయి అని చెప్పి ఆమె చెప్పింది. నేనైతే ఆ రోజు కొంచెం ఆమెని కసురుకున్నాను, కానీ నిజంగా అలా దూయడం వల్ల ఇన్ని మొగ్గలైతే వచ్చాయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.